హిందూ సాంప్రదాయంలో దేవాలయాలను మనం పరమ పుణ్య క్షేత్రాలుగా పుణ్య స్థానాలుగా భావిస్తూ ఉంటామండి. సాక్షాత్తు ఆ పరమాత్ముడే అక్కడ ఉంటాడని మనం గట్టిగా విశ్వసిస్తూ ఉంటాం. అయితే దేవుళ్ళకి కానీ దేవతలకి కానీ రూపాలు వేరైనప్పటికీ కూడా వాళ్ళ ఒక చల్లని దీవెన ఒకటే అనుకుంటూ ఉంటారు. అయితే ఈ వీడియో ఇప్పుడు మనం ఎందుకు మన ముందుకు వచ్చింది అంటే, మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన గంగారంలోని ప్రధాన రహదారి పక్కన పొలంలో బావి నుంచి పాతాళ గంగా ఉబికి వచ్చేస్తుంది. సాధారణంగా ఎప్పుడైనా కనుక మనం గమనించినట్టయితే, ఎప్పుడు ఎంత నీళ్ళు వచ్చినా కూడా ఉబికి బయటికి పై బోర్ బావి నుంచి గంగా నీరు అనేది బయటికి రాదండి. కానీ ఈసారి మాత్రం అలాగా పైకి పైకి వచ్చేస్తుంది. సరే, ఏదో వర్షాకాలం కదా, వర్షాలు పడి వస్తున్నాయని చాలామంది అనుకునేటట్టయితే అది తప్పే. ఎందుకని అంటే ఆ పక్కనే కొండపైన ఆలయం ఉండడంతో బాటసారులు ఆ నీటిని పట్టుకుని తీర్థంలా తాగడం విశేషం. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇది పాతాళ గంగ కాదు, ఆ గంగంగమ్మర్ తీర్థం అంటున్నారు. నిజానికి మన జీవితంలో కానీ మానవ జాతి కానీ ఈ సృష్టి కానీ నీరు లేకుండా బతకడం చాలా కష్టమండి. అలాంటిది మరి గంగాదేవిని మనం చాలా ఒక పవిత్రమైన దేవతగా పూజిస్తూ ఉంటాం. అయితే అలాంటి దేవత మనకి ఈ కరోనా కష్ట సమయంలో ఈ రకంగా బోరు బావి నుంచి నీళ్లకు ఉబ్బికి వచ్చేలాగా చేయటం, అది కూడా కరెక్ట్గా ఆ కొండ పక్కనే ఉండటం అందరూ విశేషంగా భావిస్తున్నారు. అంతేకాకుండా ఆ తీర్థాన్ని తీసుకుని మాకు సర్వరోగ నివారిణిలాగా పనిచేసేలాగా చూడు తల్లి అంటూ అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నారు.